పొందినా మాధవ్ గారిని మనకి ఎప్పుడు కూడా మన సోదరులు మన కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మనం ఎప్పుడు కూడా అతిథి అని అనుకోలేదు అనుభవం కూడా మనందరం కూడా మనతో పాటు కలిసి ఉండే సోదరులే అలాగే మరో అతిథి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక భక్తి భావం పంచిపెట్టి నిరంతరం ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించే రమకీ గారికి సోదరుడు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అది తెలిసి దాడి రవికుమార్ గారికి మరి అంటే తానే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దీపావళి వచ్చిందంటే అవార్డుల పండుగ వచ్చిందంటే అన్ని చక్కగా ప్లాన్ చేసి మనందరితోనే మంచి కార్యక్రమాలు చేయించే ఉపాధ్యక్షుడు నాగరాజ్ పట్నాయక్ గారికి కార్యవర్గ సభ్యులు దివాకర్ గారికి గిరిబాబు గారికి ఈశ్వరరావు గారికి మాధవ్ గారికి ఎంఎస్ఎల్ ప్రసాద్ గారికి మన ఏకైక మహిళా సభ్యురాలు రమేష్ గారికి ఇక్కడ హాజరైన వివిధ పత్రికల బ్యూరో చీఫ్స్ అదేవిధంగా స్టాఫ్ రిపోర్టర్లకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీపావళి పర్వదినం ఉంటేనే చెడుకు సంబంధించి మంచి జరగాలని కోరుకున్న పండుగలో అతి ముఖ్యమైన పండుగ ప్రతి ఇంటా కూడా వెలుగులు విరజిమ్మాలి చీకటిన పాలద్రోగాలని చెప్పేసి పురాణ ఇతిహాస కథం ప్రకారం దీపావళి ప్రవచనం అత్యంత ప్రాచుర్యం పొందింది. పూర్వకాలంలో వరహావతారంలో ఉన్న మహావిష్ణువు భూదేవుని వివాహం చేసుకున్నప్పుడు సాయం సందర్భంలో కలియుగ వల్ల నరకాసురుడు ఒక రాక్షసుడు పుడతాడు. ఆ రాక్షసుడు శివుడు పూజ చేసి వరం పొంది ఆ వరంతో విరవేగుతూ తనకి ఎక్కడ ఎదురు లేదు తనకి ఎక్కడ కూడా అడ్డంకి లేదని చెప్పి విరవేగితే తిరిగి అదే మహావిష్ణువు శ్రీకృష్ణుడు రూపం గావించి ఆ వర సారాంశం ఏంటంటే ఎవరైతే తల్లి అవుతా ఆ తల్లి చెప్పితేనే నరకాసురుడు చనిపోతారు కాబట్టి అదే మహావిష్ణువు శ్రీకృష్ణుడు రూపం ఎత్తి సచివం రూపంలో నరకాసురుడిని వధించే వ్రతమే దీపావళి పండుగ. అటువంటి పండుగకి ఎంతో ప్రాచుర్యం ఉంది. దీపావళి వెలుగులన్నీ కూడా మీరు మీ కుటుంబం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలని మేము మీకు గుర్తుంది. పూర్వం ఈ ప్రెస్ క్లబ్ కోసం మన అందరికీ తెలుసు. ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటే అనకప్పుడు దాటి ఎవరికి తెలియదు మీ అందరికీ తెలుసు. నేను బాధ్యత స్వీకరించి దాదాపు 14 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అధ్యక్షుడిగా 4 ఏళ్ళు కార్యదర్శిగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిచాను. నేను జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఎవరు మామూలుగా నామినేటెడ్ అయితే 5 క్యాండిడేట్ కాదు వీళ్ళందరూ కూడా ఓటింగ్తో గెలిచిన వాళ్ళు. మనకి కొన్ని ఇబ్బందులు వచ్చాయి అవన్నీ క్లియర్ అయ్యే త్వరలో మనం ఏప్రిల్ ఎలక్షన్కి వెళ్తున్నాం. మాకన్నా బాగా పనిచేసేవారుంటే మీరు మంచి బాగా ఓటింగ్ చేసి వాళ్ళని గెలిపించండి. ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చెందాలి. అనకాపల్లి దాటి తిరిగిన ప్రెస్ క్లబ్ను 12 దేశాల్లో పరిచయం చేశాం. ఇంకా మన దేశంలో అయితే అన్ని ప్రెస్ క్లబ్ల్లో కూడా కలకత్తా నుంచి తిరువనంతపురం నుంచి కూడా అన్ని ప్రెస్ క్లబ్ల్లో కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నంబర్1. అక్కడ ప్రభుత్వాలు ఏటా ప్రెస్ క్లబ్లకు 10 లక్షల రూపాయలు అక్కడ ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ క్లబ్లకు ప్రోత్సాహం లేకపోయినప్పటికీ కూడా మనం కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ నిత్యం మంచి సంబంధాలు నిర్వహించుకుంటూ మన డైరీని మన క్యాలెండర్ని స్పీకర్ ఓంబెట్లా ప్రారంభించారు. అదేవిధంగా మన అకేషన్ పరంగా మన 35 చేయనప్పుడు సావనేరిని ప్రత్యేకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగరేట్ చేశారు. ఇలాగా ఒక రాష్ట్రపతి ఒక ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరైతే మొన్నటి వరకు అస్సాం సీఎం ఉండి ఇప్పుడు మనకి ఈ స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారో మన పోర్టు మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ మనకి యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన ట్రోఫీని ఇనాగరేట్ చేశాము. ప్రతిదీ కూడా సర్బానంద్ సోనోవాల్ స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేవాడు. అటువంటిది మనం ఇలా ప్రతి కార్యక్రమం కూడా కేంద్రంలో ఉన్న మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ అందరినీ కూడా మాధవ్ లాంటి గారితో ఉన్న పరిచయాన్ని మనం వారి ద్వారా మమేకం చేసుకుని ఒక రైల్వే జోన్ కోసం కానీ లేకపోతే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం కానీ జర్నలిస్ట్ అంటే సామాజిక అన్నింటితో ముడిపడి ఉన్నవారు కాబట్టి ప్రయత్నించాం. మీ అందరికీ సభ్యులందరికీ తెలుసు మేము ఎంత కష్టపడి పనిచేస్తామో. ఏటా జరిగే అన్ని పండుగలతో పాటు ఒక్క వైద్యానికే 22 లక్షల రూపాయలు ఖర్చు చేసాం. ఓన్లీ వైద్యానికి ఒక వైద్యం జర్నలిస్ట్కి మీరు తెలియకుండా చెప్తే బాధపడతారు. ఒకరికి తెలియకుండా ఒకరికి ఎంతో మెడికల్ హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈ నెలలో 70,000 రూపాయలు ఇచ్చాం. 70,000 రూపాయలు ఇచ్చి 10,000 ఇచ్చి ఆ ఫోటో తీసి గ్రూప్లో పెడితే ఆ జర్నలిస్ట్ మనోభావాలు దెబ్బతిన అవకాశం ఉంటుంది. 10,000 సాయం చేసి గ్రూప్లో పెట్టుకున్నారని అందుకని ఎడం చేతితో సాయం చేసి కుడి చేతితో చెప్పం. చాలా మంది జర్నలిస్టులు మెడికల్ రెగ్యులర్గా హాస్పిటల్కి డిసీజ్ అవుతారు లేకపోతే పేరెంట్స్ ఇబ్బందులు పడతారు. అలాగే వైద్యంతో పాటు విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చి మన పిల్లలందరికీ ప్రతి ఏటా ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు జర్నలిస్ట్ పేపర్లు అత్యధికంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు. ఎక్కువ మంది జర్నలిస్ట్ పేపర్లు అక్కడ ఉంటే అక్కడ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా మంది మన పిల్లలు ఇప్పుడు పూర్వం మన పిల్లలు ఎవరో ఒకరిద్దరాలో కష్టం అమెరికా అటువంటి ఇప్పుడు జర్నలిస్ట్ పేపర్లు మెజార్టీ అంతా ఫార్ములా నుండి ఉన్నత విద్యాభ్యాసం సాగించి అక్కడ ప్రత్యేకంగా జాబ్స్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు ప్రౌడ్గా నిలుస్తున్నారు. ఇవన్నీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఎంత దాని నుంచి వాళ్ళకి మనం ప్రోత్సాహించి
వాళ్ళకి మన సర్టిఫికేట్ ఇచ్చి ప్రాసెస్ ఇచ్చా స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇప్పటికీ కూడా మనం మర్చిపోకుండా ఉంటున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తామంటే మేము పనిచేసింది ఏదైనా సరే మా కమిటీ కానీ కార్యవర్గం కానీ నేను కార్యక్రమాలు చేశారంటే మా వాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తే నేను చేయగలిగాను చెప్పండి. నేను ఎక్కడికి వెళ్తానో ఎవరి దగ్గరికి వెళ్తానో ఎవరిని పలుస్తానో కూడా కొన్ని సందర్భాలు చెప్పలేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాం. దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ మీడియా అవార్డ్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇంటర్మీడియట్ టోర్నమెంట్ కానీ నేషనల్ టోర్నమెంట్ కానీ ఉచిత శిబిరాలు కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ మేళాలు కానీ ఇవన్నీ కూడా గతంలో ఎవరూ పెట్టలేదు. 50 మంది ఉండేవారు కనీసం అడ్మిట్ ఇచ్చే నాలుగు లేడు. అటువంటిది మనం ఎంత ప్రతిష్ట పెంచాం. ఎందుకంటే స్వార్థం కానీ లాభాపేక్ష కన్నా లేకుండా దీనికి నా చేతి డబ్బులు పడకపోతే చాలు అనుకున్నా అలా ముందుకెళ్తాను. ఎందుకంటే మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరందరూ బాగుంటే అందరూ దీపావళి వస్తే నా సామాన్ సంగతి ఆలోచిస్తారు మీ అందరూ. కానీ మేము అలా ఆలోచించాం మా వాళ్ళకి ఎలా చేయాలి, ఈ ఏడాది ఇంకా గ్రాండ్గా చేయాలి, ఈ ఏడాది ముందుగా పంపిణీ చేసేయాలనే ఉద్దేశం మీద మేము నన్ను ఈసీ నేను రాత్రి మొన్న రాత్రి కానీ నిన్న రాత్రి కానీ కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకుని ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా వీళ్ళు తిరిగే ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా వెళ్ళాలి, అవసరమైతే మనం కూడా తీసుకోకుండా త్యాగం చేయాలి అని చెప్పి నాకు 5 బాక్సులు ఇస్తే 5 బాక్సులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఎందుకంటే మాకు కూడా పండుగ చేసుకునే అవకాశం లేదు, ఏదో చిన్న పొల్యూషన్ వచ్చి. కాబట్టి నేను ఇప్పుడు దీపావళి కూడా నాకు ఈ బాక్సులు కానీ ఈ స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి నేను ఎప్పుడు ఏమి ఆశించి పట్టుకెళ్ళిపోవడమో లేకపోతే మీ ముందు వ్యాగ్యూ పెట్టించుకోవడం ఉండదు. 1000 బాక్సులు పంపిణీ కొంచెం 1000 కూడా పనిచేసి లాస్ట్ కవర్ మీరు చూపించే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. భవిష్యత్తులో కూడా మీకు ఒకటే చెప్తున్నాం, వైజాగ్ ఎంఎస్ ఫోరం మెంబర్స్ కూడా మీకు మార్చిలో ఏదైతే ఉందో ఎవరికైతే సభ్యత్వం లేదో కొంతమందికి ఆ బాధ ఉంది, చాలా కాలం నుంచి సభ్యత్వం పునరుద్ధరించలేదని మార్చిలో అటువంటి వాళ్ళందరినీ గుర్తించి కొత్తగా సభ్యత్వం ఇస్తాం. మీరు ఇచ్చి ఏర్పడే యాక్షన్ ఉంటుంది, మంచి వాళ్ళని ఎంచుకోండి. ఈ క్లబ్ ఇంకా బాగా డెవలప్ చెందితే నాకు కూడా పేరే గల పలానా ఎక్కినప్పుడు ఇలా జరిగేది ఇప్పుడు ఇలా జరుగుతుందని. కాబట్టి ఎప్పుడంటే సరే స్వార్థం లేకుండా వైజాగ్ జర్నలిస్ట్ వరకు పనిచేసిన కార్యవర్గం ఏదైనా ఉందంటే మా కార్యవర్గం అని తెలియజేసుకుంటూ మాధవ్ గారికి తక్కువ సమయం ఉంది, ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి బదిలో చూస్తున్నారు. కానీ ఇవాళ ఏకైకి ఎక్కువ గెస్టులు ఉంటే మనకు లేట్ అవుతుందని చెప్పి ఒకరినే మనం ఎంచుకున్నాం, ఆయనే మన చీఫ్ గెస్ట్. నా తర్వాత రవికుమార్ గారు కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా వైజాగ్ లో ఉన్న జర్నలిస్ట్ వైజాగ్ లో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడే మా అధ్యక్షులు వారు అసలు దీపావళి అంటే ఏంటి దాని విశిష్టత మొత్తం చేస్తారు, స్టోరీ మొత్తం చెప్పారు. సో దీపావళి ప్రాముఖ్యత గురించి చెప్పి ఇప్పుడు సమయం నేను వృధా చేయదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరూ కూడా ఒక సమిష్టి కృషితో ఒక టీమ్గా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అనేది పనిచేయడం జరుగుతుంది. ఆఫీసులో ఉన్న బాయ్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ వరకు అందరం కూడా ఒక మాట మీద ఉండి వైజాగ్లో ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం అనుక్షణం ఆలోచించడం, దానికి కార్యాచరణ రూపొందించడం, దాన్ని అమలు చేయడం, అది కూడా సభ్యంగా అమలు చేయడం అనేది ఎలా దాని మీద ప్రత్యక్షం ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మన సింబాబు గారు చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుగుతుంది, అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అనేవి అందించడం జరుగుతుంది. ఒకటి మాత్రం ప్రౌడ్ సింబాబు మీరు చెప్పినట్టుగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒక మూతులో కప్పలాగా విశాఖపట్నంకే పరిమితం అయిపోకుండా దేశవ్యాప్తంగా ఖండాంతరాల వరకు దాటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చేరువవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. దానితో మీ కృషి చాలా ఉంది. యాక్చువల్గా సింబాబు అనే వ్యక్తి ఒక నాయకుడు అనే కంటే ఒక మంచి సంఘసేవ చేయాలని ఒక దృఢ సంకల్పం ఉన్న వ్యక్తిగా నేను కూడా భావిస్తాను. ఫ్రాంక్గా చెప్తున్నా నేను ఈ యూనియన్లకి ఈ అసోసియేషన్లకి యాక్చువల్గా ఈ 25 ఇయర్స్ జర్నలిజం హిస్టరీలో నేను ఎప్పుడు కూడా రాలేదు. బీజేపీకి వచ్చిన కొత్తలో జనరల్గా ఏదైనా ఊరు వెళ్తే అక్కడికి క్యాలెండర్లు పట్టుకోమని అనేవాడు సీన్ పదే పదే మన క్యాలెండర్లు పట్టుకుని కానీ మేనేజర్కి కానీ ఈసీ మెంబర్కి కానీ అనేవాడు. అయ్యా జర్నలిస్ట్ ఫోరం క్యాలెండర్ని ఇక్కడ నుండి ఎందుకు పట్టుకుని వెళ్ళడం, మనం కేరళ వెళ్తున్నాం లేదా ఢిల్లీ వెళ్తున్నాం, ఆ క్యాలెండర్ని ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరినైతే కలుస్తున్నామో వాళ్ళ చైర్ బ్యాక్ సైడ్ ఆ క్యాలెండర్ని దగ్గరుండి ఏదోలాగా మాట్లాడి పిలిచు ఎందుకు పెట్టిస్తున్నాడా ఎందుకు పెట్టిస్తున్నాడా అని అర్థమయ్యేది కాదు అనేవాడు. ఇక్కడ ఢిల్లీలో ఉన్న ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు అందరూ కూడా వచ్చి చూస్తే
వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అని ఒక ఉంది వైజాగ్ లో వాళ్ళ యాక్టివిటీస్ ఎంత విభత్సంగా చేస్తున్నారు. మనం కూడా చెయ్యాలి, మనం ఇప్పుడు చేయలేకపోయామే. పార్లమెంట్ బీట్ చూసే వాళ్ళు, పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లతో రెగ్యులర్ గా లైవ్ ఇచ్చే వాళ్ళు కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం యాక్టివిటీస్ చూసి, మన వైజాగ్ లో పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా మంది టీవీ 9 టీవీ 5 ఎన్టీవీ అన్ని పనిచేసిన వాళ్ళు చూసి అప్రిషియేట్ చేశారు. అప్పుడు అనిపించింది ఓకే ఓకే, ప్రతి కార్యక్రమానికి ఒక రేజర్ ఉంటుందని అనిపించింది. సో ఎనీవే ఈరోజు కూడా ఆల్రెడీ మన నాగల పట్నాయక్ కూడా చెప్పారు బావ, ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడానికి వెనుక చాలా కృషి ఉంది. క్రాకర్స్ ఎక్కడ దొరకలేదు, రెండోది ధరలు విపరీతంగా ఉన్నాయి. మీకు ఆల్రెడీ మార్కెట్లో తెలుసు, నాగరాజ్ చెప్పినట్టుగా ఒరిస్సా నుంచి అదంతా ప్లాన్ చేసి మిడ్ నైట్ వస్తే దాన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి అన్ని చేశారు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సవ్యంగా జరగడానికి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. ముఖ్యంగా శ్రీబాబుకి అభినందనలు ఏంటంటే తన సొంత ఖర్చులతో కూడా కొంత దీంట్లోని అంటే బయట స్పాన్సర్ రావట్లేదు. నిజంగా చెప్తున్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మేము ఓ 10 మంది పొలిటీషియన్స్ లేదంటే బిజినెస్ పీపుల్ దగ్గరకు వెళ్ళడం అయితే జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకటే, మేము ఈసారి చేయలేము ఏమనుకోకండి సారీ అని చెప్పడం తప్పితే ఇంకొక మాట వినబడలేదు మాకు. అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. అందరికి దీపావళి రేపైతే జర్నలిస్ట్ అందరికి ఒక రోజు ముందే, ఇప్పుడు కాదు, ఈ యొక్క పరంపర అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం యొక్క అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు గారికి ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రమాదేవి గారి రమక్క గారికి మన బ్రహ్మకుమారికి సంబంధించిన ఆవిడ ఆధ్యాత్మికంగా అనేక రకాల విషయాలు చెప్పగలుగుతారు. ఆ విధంగా ఆవిడ కూడా రావడం దీపావళి పర్వదినాన మనందరికీ శుభసూచకం. అలాగే ఈ మధ్యనే కార్యదర్శి అయిన మన దాడి రవికుమార్ గారికి, అలాగే ఈ అత్యంత అద్భుతంగా వినోద వేదికని మరింత వినోదాన్ని పంచి మనందరికీ రంగరించి అందించిన మేటిన్ కొరియోగ్రాఫరు ప్లస్ అనేక రకాల బహుముఖ ప్రజ్ఞాశాలి మన నాగరాజ్ పట్నాయక్ గారికి, అలాగే ఇతర జర్నలిస్ట్ ఐసీ మెంబర్స్ కి, అలాగే జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అలాగే మన ఎన్ఐడి సంబంధించిన ఆఫీసర్ గారు తెలుగు పాట అద్భుతంగా పాడారు, ఆయనకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇందాక చెప్పడం జరిగింది. మన నాగరాజ్ పట్నాయక్ గారు కానీ గంట సినిమా గారు కానీ అంటే నాకు ఎక్కువ చెప్పారని నా ఫీలింగ్ అంత కాదు. అయితే కుటుంబ సభ్యుడు మాదిరిగా మేము పెరగటం జరిగింది. ఎందుకంటే గతంలో ఇప్పుడు అన్ని చోట్ల కూడా బయట ఫోటోస్లో కానీ పార్టీ ఆఫీస్లో కానీ ప్రెస్ మీట్ జరుగుతున్నాయి. నా చిన్నప్పటి నుంచి ప్రెస్ మీట్ అంటే మా ఇంట్లో జరిగేది. నాన్నగారు ఆ విధంగా ఇంట్లో అంటే బెడ్రూమ్లో ఒక కుర్చీలు వేసి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ విధంగా జరుగుతుంది, ఎవరు వచ్చినా కూడా ఆ విధంగా జరిగేది. సో ఇంట్లో సభ్యులుగా అనేక మంది మా ఇంట్లో పెరగటం, అందరూ కూడా ఆ విధంగా ఉండటం, టీ కూడా జర్నలిస్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వడం కూడా వాళ్ళే చేస్తుండేవాళ్ళు. వెళ్ళి అక్కడే టీ కాచి గ్లాస్ అని సాసర్లు వేసి తీసుకొచ్చి అందరికి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా వాళ్లే పని చేసుకునేవాళ్ళు, బిస్కెట్స్ కూడా వాళ్లే ఇచ్చుకొని అందరు తీసుకొని ఆ విధంగా ఒక ఇంట్లో మాదిరిగా ఉంటాం. అందరితో కూడా అత్యంత సన్నిహితంగా నాన్నగారు మాట్లాడేవాళ్ళు. అందరూ ఫోటోగ్రాఫర్స్ కానీ జర్నలిస్ట్ కానీ వాళ్ళతో సంవాదం కూడా ఆ విధంగా ఉండేది, చాలా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా అంతే ఆప్యాయంగా జర్నలిస్ట్ అందరూ కూడా కొనసాగుతున్నారు. ఆ విధంగా నేను కుటుంబ సభ్యుడు మాదిరిగాని భావిస్తాను. ఆ విధంగా ఇక్కడ అనేక మంది మా తరాలు మారినా కూడా అంతరాలు మారకుండా జర్నలిస్ట్ అందరూ కూడా మాకు ఆ విధంగా ఆదరణ ప్రతిసారి ఇస్తుగా కానీ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక మంది అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు, అనేక క్లబ్స్ అనేక అయితే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి ఒక విశేషత రావడం జరిగింది. ఇప్పుడని కాదు, నేను రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షులు అయిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మీరు రేపు కలుస్తున్నాను, ఏ హోదా కలుస్తారు వైజాగ్ అంటే అప్పుడే అయ్యారు ఆయన. జస్ట్ ఒక నెల వెళ్ళి కలిసి అక్కడ మన యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆశ్చర్యపోయారు, కేవలం ఆయనని కాదు ఎవరినైనా కూడా కలిసి మొత్తం నేషనల్ లెవెల్లోనే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తెలియడానికి ముఖ్య కారణభూతమైన గట్ల శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఒక జర్నలిస్ట్ ఫోరం కదా, చాలా విషయాలు చేయొచ్చు అని చెప్పి చూపించడం జరిగింది. చేసేవి చిన్న చిన్న కార్యక్రమాలు కాదు, ఇవి అవార్డ్స్ ఫంక్షన్ కానీ అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, వీటితో పాటు స్కాలర్షిప్స్ కానీ, అలాగే దీపావళి లాంటి కార్యక్రమాలు కానీ అనేక మందికి వైద్య సదుపాయాలు అందించడానికి కారణభూతం అవటం, అలాగే స్పోర్ట్స్ యొక్క ఈవెంట్స్ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేయడం,
ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. అలాగే కోవిడ్ నేపథ్యంలో ఆదుకోవాలని చెప్పి తాపత్రయంతో అనేక రకాల సేవలు అందించడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆ విధంగా మొత్తం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సంబంధించిన సభ్యులందరికీ, ముఖ్యంగా గంటల శ్రీనివాబు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఒక నాయకుడు ముందుకెళ్తే మనందరికీ కూడా ఆదర్శపాయంగా ఉండి ఆ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేయొచ్చు. ఆ విధంగా ఆయనకి తోడుగా మిగతా మెంబర్స్ అందరూ కూడా, కార్యవర్గ సభ్యులందరూ కూడా చేతోడు వాదోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. రాబో కాలంలో మరింతగా జర్నలిస్ట్ అందరూ కూడా వికసించాలని చెప్పి, అలాగే ఒక మంచి సాంప్రదాయం విశాఖపట్నం ఉంది, ఈ సాంప్రదాయానికి కొంత భగ్నం కలిగించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని జరుగుతాయి, అన్ని సంస్థలు కూడా జరుగుతాయి, ఆ విధంగా జరుగుతాయి. వాటిని అన్నింటినీ కూడా మనం కలిసి ఎదుర్కొని తప్పించాలని కోరుకుంటాను. అలాగే అనేక చోట్ల, అంటే లంకెల పాలెం కాదు, అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కూడా ఫారం ఆ ప్రాంతం అక్కడ వరకు ఉండి అందరూ కూడా అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా బీజేఎఫ్ లో ఉండే విధంగా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయడం కారణంగా మరింతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం సర్వేగంగా ముందుకెళ్తుంది. రాబో కాలంలో మనకి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. సో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరింతగా మనకి ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే ప్రాధాన్యత క్రమంలో మీ హెడ్స్ అందరూ వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా జరగాలి. ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిన తర్వాత పట్టుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడి చాలా బాధకు గురవుతాం. విజయవాడలో కూడా ప్రస్తుత పరిస్థితి అనేక మంది జర్నలిస్ట్ మిత్రులు మాట్లాడుతున్న సందర్భంలో ఇటువంటి బాధని వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఎవరైతే హౌసెస్ అన్ని హైదరాబాద్ లో ఉంటాయి, ఇంకా ఈ ప్రాంతానికి రావాలి, ఈ ప్రాంతంలో సరైన ఎస్టాబ్లిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతున్నాం. ఎక్సెప్ట్ ప్రింట్ మీడియా, మిగతా ఏ మీడియా కూడా ఆ విధంగా సౌకర్యాలు కల్పించలేకపోతుంది. ఆ విధంగా యాజమాన్యాలు కూడా త్వరలో అటువంటి సౌకర్యాలు, అలాగే మిగతా బెనిఫిట్స్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తప్పనిసరిగా చేయాలి, ఎందుకంటే ఆ మీడియా ఆ విధంగా నడుస్తుంది అంటే మనమే కారణం. అనేక రకాల కష్టాలు నష్టాలు మనమే పడుతూ జీతాలు రాకపోయినా దాన్ని ఓర్చుకుంటూ మనం తీసుకెళ్లిన మీ అందరూ ఎవరైతే ఉన్నారో అందరు కూడా హ్యాట్స్ ఆఫ్. ఆ విధంగా మీరు తీసుకెళ్తున్నారు కనుక మీ కారణంగా వాళ్ళకి ఆ పేరు ఆ మిగతా అన్ని వస్తున్నాయి. కనుక మనకు కూడా దాంట్లో భాగస్వామ్యం చేసే విధంగా ప్రయత్నం జరగాలి. అలాగే ఇవాళ దీపావళి, దీపావళి అంటే మన అందరికీ చిన్న పెద్ద అందరికీ కూడా అద్భుతమైన ఒక పండగ. ఏ రోజైనా దీపావళి రోజు మన చిన్నపిల్లలు అయిపోతాం. సో ఆ విధంగా మనని గుర్తు చేసుకునేట్టు మన చిన్ననాటి జ్ఞాపకాలకు తీసుకెళ్లే అద్భుతమైన పండగ. ఈ పండగకి ఇందాకే ఆ ప్రసంగంలో చెప్పేయడం జరిగింది, ఎందుకు దీపావళి వచ్చింది, శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన సందర్భంగా కూడా దీపావళి చేస్తారని చెప్పి అనేక అనేక కథలు ఉన్నాయి. అంటే ఎప్పుడు మంచి జరిగినా, ఎప్పుడు చెడిపోయినా మంచి విజయం సాధించిన ఆ విధంగా అందరూ కూడా దీపావళి చేసుకుంటూ ఆ విధంగా మనందరి యొక్క జీవితాల్లో కూడా తప్పనిసరిగా ఏదైతే బాధ దుఃఖము అలాగే చెడు అవన్నీ కూడా పోయి మంచి అలాగే ఆనందం రావడానికి దీపావళి ఉపయోగపడాలని, ఆ విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని, మన కుటుంబం అలాగే మన వృత్తి మరింతగా వృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పిలవడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే పిల్లలు అద్భుతంగా డాన్స్ చేశారు. ముందు పాప డాన్స్ అయిన తర్వాత మన నాగరాజ్ పట్నాయక్ గారి అమ్మాయి, వాళ్ళ శిష్యురాలు ఇద్దరు కూడా అద్భుతంగా, వైష్ణవి ఇద్దరు అద్భుతంగా డాన్స్ చేశారు. వాళ్ళకి ఇంకొకసారి అభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో తప్పనిసరిగా మీకు నేషనల్ అవార్డు వస్తుందమ్మా. ఆ విధంగా డాన్స్ చేస్తే మంచి గ్రేస్ తో చేశారు. అది కూడా జానపదాలు నాకు కూడా బాగా అత్యంత ఇష్టమైనవి. నాగరాజ్ పట్నాయక్ గారు ఈ సందర్భంలో అడగాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి జానపద పదాలు ఏవైతున్నా, అవి వాడుకలో ఉండే శబ్దాలు ఏవైతున్నా అవి తప్పనిసరిగా సినిమాలో వాడాలి అని చెప్పి ఈ మధ్య మేము మాట్లాడటం జరిగింది. అనంత శ్రీరామ్ విశాఖపట్నం గురించి మాట్లాడినప్పుడు నాకు దొరకటం లేదని చెప్పాడు. నిజంగా దొరకటం లేదని చాలా వెతికాను. ఈ మధ్య కాలంలో పలాస్ అనే సినిమాలో కొన్ని పదాలు వాడారు. మన ఏదైతే పంచాయతీ జరిగిందో మన సుమ సినిమా పంచాయతీలో కొన్ని శబ్దాలు నేను రాసుకున్నాను, తెలియదు మీరెవరు చాలా మంది అడిగారు. నేను ఉత్తరాంధ్ర ఎవరు కలిసినా కూడా నాకు జానపద సంబంధించిన ఏవైతే పదాలు ఏవైతున్నాయో అచ్చ ఉత్తరాంధ్ర జానపదాల సంబంధం కావాలి అని అడగడం జరిగింది. ఆ విధంగా నాగరాజ్ పట్నాయక్ ఇవ్వాలని చెప్పి మన పదాలు నాలుగు చోట్ల నాయితే తప్పనిసరిగా మన మరింతగా ఉత్తరాంధ్ర సంబంధించి యాస భాష గోస ప్రజలకు తెలుస్తుంది. తెలంగాణలో ఒక ప్రయత్నం జరుగుతుంది. అన్ని కూడా మన తెలంగాణ సంబంధించిన అవే వాడుకుంటున్నాం. కనుక తప్పనిసరిగా ఉత్తరాంధ్ర సంబంధించిన మన భాష మన యొక్క సంస్కృతి తప్పనిసరిగా అందరికీ తెలియాలి. సినిమా వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్ళని ఏమేమి చూపిస్తారు, కేవలం కామెడీ చూపిస్తారు. సో నిప్పుకోండి, నించో మన మాటలు ఎల్పొచ్చు చేయండి ఇలాంటి పదాలన్నీ కూడా ఆ విధంగా మన భాషను కూడా ఆ విధంగా వ్యక్తపరచడం తప్పనిసరిగా దానికి కూడా ఒక గౌరవ స్థానం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుతూ మీ అందరికీ కలవటం చాలా సంతోషం ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. ఓం శాంతి అందరికి. కూడా ఈ సంవత్సరం మనం జరుపుకోబోతున్నటువంటి దీపావళి
పండుగా మహోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుమారుగా ఒక 10-15 సంవత్సరాల పైనుంచే వైజాగ్ టెన్నిస్ కోర్ మాతో నేను మమేకమై అనేక సేవల్లో వాళ్ళ సేవల్లో నేను పాల్గొంటూ ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాను. శ్రీమాపు గారు లాంటి వారు మా నాగరాజ్ పండుగ గారు అందరూ కూడా మాకు ముఖ్యంగా దుర్గామణి గారు కూడా ఒక కుటుంబంలాగా కుటుంబ సభ్యులాగా ప్రవర్తించారు. కానీ ఏ రోజు కూడా ఆధ్యాత్మికంగా ఉంటారు కదా అని చెప్పి మమ్మల్ని ఎప్పుడైనా ప్రత్యేకంగా చూడలేదు, విడిగా చూడలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తూ వచ్చారు. అలాగే జర్నలిస్ట్ ఫారంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము అక్కడమే పండుగ జరుపుకోవాలనే విధంగా కాకుండా ఇలాగ నేను కొన్ని సంవత్సరాలను చూస్తున్నాను. ఎంతో వెచ్చించి ఈ తుపాకీ గుండె మందులని కూడా తీసుకొస్తున్నారు, బాణ సంచా తీసుకొస్తున్నారు. అదేమి ఈరోజు కాయగూరలు ఎంత రేట్ ఎక్కువ ఉన్నాయి, కాయగూరలు రేట్ ఎక్కువ ఉన్నా సరే కొనుక్కుని తినాలి మనం, కానీ బాణ సంచా రేట్ ఎక్కువ అయితే కొనవలసిన అవసరం లేదు. అంత ధర పెట్టి ఈరోజు ప్రస్తుత సమాజంలో ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ సంతోషంగా ఉండాలి, అందరింట్లో కూడా వెలుగులు విరజిమ్మాలనేటువంటి ఆ లక్ష్యం చాలా ప్రశంసనీయమైంది. శ్రీనివాబు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి వారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్తాను నేను. కాకపోతే ఇన్ని కార్యాలు చేయడం సంభవం కాదు. ముఖ్యంగా వారు జర్నలిజంలోనే కాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కూడా సమాజాన్ని సేవలు అందిస్తూ ఉంటారు. దానికి సింహాచలంలో మేము చూస్తున్నటువంటి సేవలకి అభినందనలు. ఈ బాణసంచా అనేది నిజంగా చెప్పాలంటే శ్రీనివాబు గారు ముందే చెప్పారు, అంత కష్టపడేది తయారు చేయడం మరి కాల్ చేసి బుడిద చేయడం ఎందుకని అంటే సమాజంలో మనుషుల్లో ఉండేటువంటి చెడుని భస్మం చేయడానికి ప్రత్యేకే బాణసంచాన్ని కాల్చడం. ఈ రోజు నుంచి దీపావళి అంటే ముందు దీపావళి అంటే బాణసంచా అని అన్నమా దీపావళి అంటాం. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా అనేక రకాల చెడుని సమాప్తం చేయించినటువంటి ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. దీపావళి మధ్యాహ్నం నుంచి దీపావళి వెలిగిస్తారు. కార్తీక మాసం అంతా కూడా ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకు అందరూ కూడా పాత్రలు అవుతారు. ఈరోజు వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గౌరవనీయ మాధవ గారికి కూడా, డాక్టర్ కుమార్ గారికి, శ్రీనివాబు గారికి, మిగతా మెంబర్స్ అందరికీ కూడా మన జర్నలిస్ట్ సోదరులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ